కేసీఆర్ కొడుకు అన్నాడు. అవు మరి తెలంగాణలో తెలియలేదా? అవు మరి తెలివిలేకనే వాస్తవం కరెక్ట్ అన్నది. ఎందుకంటే మేము తెలివిలేకనే మీకు ఓట్లు వేసినాం. మేము తెలంగాణ ప్రజలు తెలివిలేకనే మీకు ఓట్లు వేసారు కావచ్చు. తెలంగాణ ప్రజలు తెలివి లేకుండా ఓట్లు వేస్తేనే నువ్వు నీ కుటుంబం ఇవాళ అధికారం చెలాయిస్తారు కావచ్చు. తెలంగాణ ప్రజలు తెలివి లేక కాబట్టి ఇలా ఉద్యమం చేసి 1400 మంది తెలివి లేకనే ఇలా బలిదానం అయిపోయారా? ఇలా తెలివి లేకనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా సకల జనులను సమ్మె పెట్టిన ఉద్యమం చేశారా? తెలివి లేకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సాధించుకున్నావా? ఇప్పుడు నీకు తెలంగాణలో తెలివి లేని లెక్క కనబడతారు. ఇప్పుడు ఇంకోళ్ళు మంచిగా కనబడుతున్నారు. అకలుండాలి, సిగ్గుండాలి కొంచెం అన్న. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇలా కేసీఆర్ కొడుకు మాటలు మీరు విన్నారు కదా. తెలంగాణ ప్రజలు తెలివి లేనట. తెలంగాణ ప్రజలు తెలివి అనట. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కోటేరియా, ఇప్పుడు బీఆర్ఎస్ కోటేరియా తెలంగాణ సమాజాన్ని అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ ప్రజలు తెలివి లేనోళ్ళు అని కేసీఆర్ కొడుకు అన్నది వాస్తవం. చెప్పింది వాస్తవం, మాట్లాడింది వాస్తవం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మనకు తెలివి ఉందా? మనకు తెలివి లేదా? తెలివి ఉంటే బీఆర్ఎస్ కోటే కొన్ని. తెలివి లేని అందరూ బీఆర్ఎస్ కోటే. తెలివి అందరూ బీఆర్ఎస్ కోటే. సిగ్గుండాలి కొంచెం, అకలు ఉండాలి. నువ్వు నీ అయ్య నీ కుటుంబం పొట్టు పొట్టు సంపాదించుకున్నారు. ప్రజల రక్తం తాగిరు మీరు, పేదోళ్ళ రక్తం తాగిరు. ఇవాళ లక్షల కోట్లు సంపాదించారు. దొంగదందాలు, లంగదందాలు, లఫంగదందాలు అన్ని కుటుంబం చేసింది. ఇవాళ నీ అయ్య ముఖ్యమంత్రి ఎవరు ఎవరోట వల్ల అయ్యండు? నీ అయ్య ముఖ్యమంత్రి తెలంగాణలో ఓట్లేస్తేనే నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యండు. తెలంగాణలో ఓట్లేస్తేనే నువ్వు అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు ఇవాళ తెలంగాణకు వచ్చి మంత్రిపైన తెలంగాణలో ఓట్లేస్తే, తెలంగాణలో ఓట్లేస్తేనే నీ చెల్లె ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది. తెలంగాణలో దోసుకుంటేనే పోయి ఇక్కడ దోసుకొని ఎక్స్పర్ట్ అయి మీ కుటుంబం బయట రాష్ట్రంలో దందా చేసాం. ఇలా మీరు ఇచ్చిన బిర్యానీ తెలంగాణ వాళ్ళకు మీకు అధికారం అప్పచెప్పి కొట్లాడి 1400 బలిదానమై కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇలా తెలంగాణ ప్రజలకు మీకు ముఖ్యమంత్రి మంత్రి పదవులు ఇస్తే ఇలా కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన బిర్యాది ఏమన్నాడే? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం ఇచ్చిన బిరుదు ఏంది అంటే తెలంగాణలు తెలివి లేని వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ తీసి కొడతాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరికి ఓటు పడదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులారా, ఇప్పటికైనా మీరు విడ్రాగండి. మీరు మీకు ఎవ్వరు ఒకటి రాసిపెట్టుకోరు. ఇప్పుడు నేను నేను తూకోను, నేను మా పార్టీ అయితే తూకోదు. ఇప్పుడు తెలంగాణలో తెలివి ఎందుకు ఇప్పుడు చూపడతాం? తెలంగాణలో తెలివి మంత్రులు ఎట్లా తెలివి మంత్రులు ఇప్పుడు చూపడతాం. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి డౌట్ ఏంటంటే ఆ చేపల పులుసు ఎఫెక్ట్ ఉన్నట్టున్నది. వీళ్ళకి చేపల పులుసు ఎఫెక్ట్ పనిచేసింది. అందుకే తెలంగాణలో తెలుగులకే తెలివి కనబడుతున్నారు. మిగతా వాళ్ళు తెలివి ఉన్నోళ్ళకే కనబడుతున్నారు. చేపల పులుసు ఎఫెక్ట్ అంతా అది. తెలంగాణ వాదులారా, ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో, నిజమైన తెలంగాణ వాదులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో, ఇవాళ వాళ్ళందరూ కూడా ఇలా వెంటనే మీ లోపల ఏమాత్రం తెలంగాణ రక్తం మీ లోపల ఉంటే, ప్రవహిస్తే, మీ లోపల తెలంగాణ పౌరుషం మీ లోపల ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక్క కార్యకర్త ఉండదు. నిజంగా మీ తెలంగాణ వాదులైతే ఇలా అక్కడక్కడ డిబేట్లో కొంతమంది ఉద్యమ నాయకులతో వస్తున్నారు. కొంతమంది ఇవాళ డిబేట్లలో దీన్ని ప్రస్తావించని చెప్పండి. ఇలా మీరు అక్కడక్కడ డిబేట్లో కొత్తగా స్టార్ట్ చేసేది మధ్య ఏంటంటే కేసీఆర్ కొంత పొరపాటు చేసిండే, కొంత పొరపాటు చేసిండు. అంటే పొరపాటు చేసినట్టు ఇక పొరపాటు చేయడానికి అంటే కేసీఆర్ మంచోడు అనేది ఓ తయారు చేస్తారు కావాలని. ఈ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి అంటే ప్లాన్ ప్రకారం మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలివి మంత్రులు అయ్యారు. ఇప్పుడు తెలివి మంత్రులు అయ్యా తీసి లాడీ కొడితే తీసుకపోయి నీ కుటుంబం నువ్వు పోయి ఎటు కాకుండా అయిపోయారు. మీ అయ్యా ఫామ్ గడ్డి కూర్చుకొని కూర్చుండి అలా తీసి చంపచ్చు అనిపించారు. తెలుగు మంత్రులు అయినా ఇప్పుడు కానీ తెలంగాణ సమాజం అప్పీల్ చేస్తున్నా. మన లోపల తెలంగాణ రక్తం ఉంది. మనకు ఉద్యమ చరిత్ర మనది, తెలంగాణ పౌరుషం మన లోపల ఉన్నది.
ఇలా దాన్ని కేసీఆర్ కుటుంబం యాసతోని భాషతోని పిట్టగతలతోని మాయమాటలతో నమ్మించి ఇలా మనల్ని మోసం చేసి ఒక్క కుటుంబమే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళింది. మనం దోసుకున్నది, వనరులు దోసుకున్నది, మనల్ని దోసుకున్నారు. పుట్టుబడి పైసలు సంపాదించారు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు, 5 లక్షల కోట్లు అప్పు చేసారు, చిప్ప చేతికిచ్చిండు, మన బతుకులు బర్బాదు చేసారు ఇవాళ. కాబట్టి అన్ని వసూలు అన్ని ఎంత దంపుకోవాలంత దంపుకున్నారు, ఏ ధ్యానం చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వాదులు మాత్రం తెలివి తక్కువ లెక్క ఇలా కేసీఆర్ కుటుంబానికి కనబడుతుందంటే నేను మళ్ళా అప్పీల్ చేస్తున్నా, కేసీఆర్ కుటుంబానికి దిమ్మ తిరిగే విధంగా మొన్న ఎట్లా గుణపాఠం చెప్పారో మళ్ళా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓటు హక్కు ఓటు అడిగే అర్హత ఇలా కేసీఆర్ కుటుంబానికి లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. మీరు ఏడవైనా తెలంగాణలో ఇచ్చే పొడియాలా? మాకు తెలంగాణలో ఓట్లద్దు, తెలుగులో ఓట్లద్దు అని అడుగురి, అడిగే దమ్ముంది అమ్మకి ఇవాళ? గింత అహంకారమా? కండకాలం తలకాయకెక్కింది, ఏం మాట్లాడారు తెలుగు పోయింది, అధికారం పోయింది, డిప్రెషన్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఏది పడుతుంది మురుగుతున్నారు, ఏది పడుతుంది వాగుతున్నారు. కానీ తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈ విషయంలో.